ముండ్లమూరు మండలం ఉల్లగల్లు గ్రామానికి చెందిన బిజ్జం శ్రీనివాసరెడ్డి తప్పెట నాగభూషణంకు సంబంధించిన యాక్సిడెంట్ పంచాయతీపై ఒక పత్రికలో వచ్చిన కథనం పూర్తిగా అవాస్తవమని దర్శి సిఐ షేక్ షమీవుల్లా దర్శిలు నిర్వహించిన మీడియా సమావేశంలో తెలిపారు. బిజ్జం శ్రీనివాసరెడ్డి అనే అతను తప్పెట నాగభూషణంను గతంలో సెల్ఫోన్ మాట్లాడుతూ ట్రాక్టర్తో ఢీకొట్టాడని, దానితో నాగభూషణం కాలు విరిగిపోయిందని, అందుకు ఊరి పెద్దల సమక్షంలో కొంత డబ్బుతో రాజీ కుదుర్చుకున్నారని, ఆ డబ్బులో కొంత బిజ్జం శ్రీనివాసరెడ్డికి ఇచ్చాడని, మిగతా డబ్బు ఇవ్వకపోవడంతో నాగభూషణం తరపు బంధువులు బిజ్జం శ్రీనివాసరెడ్డిని అడగ్గా నేను ఇవ్వనని చెప్పడంతో పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. దీంతో శ్రీనివాసరెడ్డి నాగభూషణం ఇంటికి వెళ్లి మీరు నాపై కేసు పెట్టారని, నేను ఇచ్చిన డబ్బులు ఇవ్వాలని బెదిరించడంతో నాగభూషణం మనుషులు అతని వద్ద ఉన్న బైక్ను తీసుకుని మిగతా డబ్బులు ఇస్తేనే బైక్ ఇస్తామని తెలిపారు. వెంటనే బిజ్జం శ్రీనివాసరెడ్డి ముండ్లమూరు పోలీసులకు తెలియజేయడంతో పోలీసులు నాగభూషణంకు ఫోన్ చేసి శ్రీనివాసరెడ్డి బండి ఇవ్వాలని, అతన్ని స్టేషన్ వద్ద ఉన్నాడని తెలిపారు. బండి తీసుకుని వస్తాం, ఒక గంట ఆలస్యం అవుతుందని నాగభూషణం పోలీసులకు చెప్పారని, శ్రీనివాసరెడ్డి అలాగే నేను ఒక గంట ఆగి వస్తా అని చెప్పి బయటకు వెళ్లాడని, మార్గ మధ్యలో నాగభూషణం రమణారెడ్డి ఇద్దరూ కలిసి బైక్పై వస్తున్న బిజ్జం శ్రీనివాసరెడ్డిని ఆపి మాట్లాడటకు ప్రయత్నించగా వేగంగా రమణారెడ్డిని ఢీకొట్టి వెళ్లిపోయాడు. దీంతో రమణారెడ్డి క్రింద పడిపోయాడు. దీంతో ఆగ్రహించిన రమణారెడ్డి అతని మనుషులతో బిజ్జం శ్రీనివాసరెడ్డిని కరెంట్ ఆఫీస్ వద్ద కొట్టడం జరిగిందని, అతను వెంటనే దర్శి ప్రభుత్వ వైద్యశాలకు వెళ్లి అక్కడి నుండి పోలీస్ స్టేషన్కు రిపోర్ట్ అందించారని తెలిపారు. అంతేగాని అతనిని పోలీసులు బెదిరించడం కానీ అతను కేసు ఇస్తే తీసుకోకపోవడం లేదని పత్రికల్లో వచ్చిన కథనం పూర్తిగా అవాస్తవమని తెలిపారు. ఇలాంటి కథనాలు రాసేటప్పుడు పూర్తిగా సమాచారం తెలుసుకొని రాయాలని కోరారు. పత్రికా విలేకరులకి అందరికీ నమస్కారం, నా ధన్యవాదాలు. ఈ మీటింగ్ పెట్టడానికి కారణం ఏంటంటే, ఈరోజు ఉదయం ఒక ఆర్టికల్ వచ్చిందండి ఒక న్యూస్ పేపర్లో, దాంట్లో రాజకీయం పరంగా ఒక విషయం జరిగింది, దాడి జరిగింది అని చెప్పారు. ఆ విషయంగానే అందరికీ పత్రికాముఖంగా తెలియపరచుకుంటున్నాము. ఇందులో బిజ్జం శ్రీనివాసరెడ్డి మరియు నాగభూషణం వీళ్ళిద్దరికి ముళ్ళమూరు మండలానికి చెందిన ఉల్లగల్లు పసుపు గల్లుకు చెందిన వాళ్ళు వీళ్ళిద్దరు. అయితే 11/2/2024 నాడు బిజ్జం శ్రీనివాసరెడ్డి తన ట్రాక్టర్ తేలుతుంటే సెల్ఫోన్లో అజాగ్రత్తగా మాట్లాడుతూ వెళ్తున్నాడు. ఆ సమయంలో సదర్ నాగభూషణం వయసు ఇతని సుమారు 72 సంవత్సరాలు ఉంటాయి, ట్రాక్టర్ తగిలి కింద పడ్డాడు. ఆ క్రమంలో అతని కాలు విరిగింది. అయితే ఇద్దరు పక్కపక్క ఊళ్ళోళ్ళు, తర్వాత అందరు తెలిసిన వాళ్ళు అనే ఉద్దేశంతో ఆ ఊరికి చెందిన రెడ్డిపాలెంకి చెందిన రమణారెడ్డి అనే వ్యక్తి మధ్యవర్తిత్వంగా వీళ్ళిద్దరికి మధ్యవర్తిగా మాట్లాడుతూ పోలీసులు కేసులు లేకుండా ఇబ్బంది లేకుండా ఎవరికి ఇబ్బంది లేకుండా ఆ వ్యక్తి ఎవరైతే గాయపడ్డాడో ఆ వ్యక్తికి ఖర్చుల నిమిత్తం, హాస్పిటల్ ఖర్చుల నిమిత్తం 150,000కి మాట్లాడుకున్నారు. మాట్లాడుకున్న క్రమంలోనే 60,000 అడ్వాన్స్కి ఇవ్వడం జరిగింది. అయితే ఆ వ్యక్తి గాయం ఎక్కువైనందున అతను వెళ్ళి ఒంగోలు అంజలి హాస్పిటల్లో జాయిన్ అయ్యాడు. అక్కడ నుంచి మా పోలీస్ స్టేషన్కి స్టేట్మెంట్ వచ్చిందండి, హాస్పిటల్ స్టేట్మెంట్ వచ్చింది. స్టేషన్కి, ముళ్ళమూరు పోలీస్ స్టేషన్కి హాస్పిటల్ స్టేట్మెంట్ రాగానే దాన్ని క్రైమ్ నెంబరు 34/24/337 కింద కేసు రిజిస్టర్ చేశాము. ఈ క్రమంలో కేసు రిజిస్టర్ అయింది కదా, నేను అమౌంట్ ఇయ్యను అని శ్రీనివాసరెడ్డి, ఎవరైతే నాగభూషణం ఉన్నారో వాళ్ళ తరఫున వాళ్ళకి చెప్పడం జరిగింది. దాంట్లో ఇద్దరి మధ్యలో ఆ రోజు వాదన జరిగింది. ఇదంతా జరిగింది కూడా నాగభూషణం ఇంటి దగ్గర. దాంతో వీళ్ళేమన్నంటే, నాగభూషణం తరఫున వాళ్ళు కేసు అయినా కానీ లోకార్లు తీసుకోవచ్చు, మేము మీకు సహకరిస్తాము, మా పెద్ద వ్యక్తికి నాగభూషణానికి ఖర్చుల నిమిత్తం మీరు ఏదైతే ఒప్పుకున్నారో అవి ఇయ్యండి అన్నారు. అయితే నేను ఇయ్యను అనే ఉద్దేశం, ఇయ్యను అనే దాని మీద ఇద్దరికి వాదన జరిగింది. ఆ క్రమంలో శ్రీనివాసరెడ్డి బెదిరించాడనేసి నాగభూషణం తరఫున వాళ్ళు చెప్పారు. ఇది అలా ఉండగా అదే రోజు శ్రీనివాసరెడ్డి 2-వీలర్ నాగభూషణం ఇంటి దగ్గర పెట్టారు అని, నాగభూషణం తీసుకున్నాడని శ్రీనివాసరెడ్డి అంటాడు, శ్రీనివాసరావే ఈ బండి పెట్టి మిగతా అమౌంట్ ఏదైతే ఉందో అది ఇస్తాను అనేసి వెళ్ళిపోయాడని వీళ్ళు అంటున్నారు, నాగభూషణ తరఫున వాళ్ళు అన్నారు. దాని మీద కూడా మనకి ఎటువంటి కంప్లైంట్లు రాలేదు, రిపోర్ట్లు రాలేదు పోలీస్ స్టేషన్కి. తర్వాత 23/3/2024 రాత్రిపూట శ్రీనివాసరెడ్డి తన మోటార్ సైకిల్ వాళ్ళ దగ్గర ఉంది, నాగభూషణ వాళ్ళ దగ్గర ఉంది, ఆ మోటార్ సైకిల్ ఇప్పించండి అనేసి పోలీస్ స్టేషన్కి వస్తే సదర్ ఎస్ఐ గారు
వాళ్ళతో మాట్లాడి మోటార్ సైకిల్ ఇప్పించండి అని చెప్పారు. రెండో రోజు ఆ మోటార్ సైకిల్ ఇస్తామన్నారు. రెండో రోజు వాళ్ళు మొండలమూరుకు వచ్చి మోటార్ సైకిల్ తీసుకురాలేదు. ఈ క్రమంలో శ్రీనివాసరెడ్డి మళ్ళా నా మోటార్ సైకిల్ తీసుకురాలేదనేసి ఎస్ఐ గారు చెప్పగా వెంటనే ఇప్పించండి అన్నారు. ఆ క్రమంలో ఇద్దరి మధ్యలో ఇది జరిగిందంత బయట అండి, ఆ క్రమంలో ఇద్దరి మధ్యలో కూడా వాదన జరిగింది. ఈ క్రమంలో నాగభూషణం మరియు వాళ్ళ బంధువుల తరఫున రమణారెడ్డి కూడా ఉన్నాడు. రమణారెడ్డి నాగభూషణం వాళ్ళు బండి మీద వెళ్తుండగా శ్రీనివాసరెడ్డి బండి మీద వెళ్తుండగా రమణారెడ్డి నాగభూషణం వాళ్ళు బండి ఆపబోయారు. అయితే తనను కామాలని ఆపుతున్నారనే ఉద్దేశంతో నాగభూషణం ఆ క్రమంలో ఇద్దరి మధ్యలో కూడా వాదన జరిగింది. ఈ క్రమంలో నాగభూషణం మరియు వాళ్ళ బంధువుల తరఫున రమణారెడ్డి కూడా ఉన్నాడు. రమణారెడ్డి నాగభూషణం వాళ్ళు బండి మీద వెళ్తుండగా శ్రీనివాసరెడ్డి బండి మీద వెళ్తుండగా రమణారెడ్డి నాగభూషణం వాళ్ళు బండి ఆపబోయారు. అయితే తనను కామాలని ఆపుతున్నారనే ఉద్దేశంతో నాగభూషణం ఒక్కసారిగా బండిని లాక్కి నిలిపాడు. ఆ క్రమంలో రమణారెడ్డి కింద పడ్డాడు. ఆ కింద పడిన క్రమంలో వీళ్ళందరూ కావాలనే శ్రీనివాసరెడ్డి ఇతన్ని కొట్టి కింద పడి చెల్లిపోయాడనే కోపంతోటి నాగభూషణం తరఫున వాళ్ళు అంటే నాగరాజు మరియు రమణారెడ్డి కొంతమంది కలిసి వెళ్ళి ఈ శ్రీనివాసరెడ్డి ఎక్కడైతే తాను పనిచేస్తూ ఉంటాడో సబ్స్టేషన్ది అక్కడికి వెళ్ళి అతన్ని కొట్టడం జరిగింది. ఆ కొట్టిన తర్వాత అతను 108 అంబులెన్స్లో దర్శి గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చాడు. అక్కడ నుంచి స్టేట్మెంట్ రాగానే పోలీస్ స్టేషన్లో కేసు అది నమోదైందండి. అది 24/25 ఉదయం 10 గంటలకి 25వ తారీఖు ఉదయాన్నే 10 గంటలకి మొదట 50/2024 క్రింద కేసు నమోదు చేశారు ఎస్ఐ గారు. తర్వాత కొంత అదే రోజు మధ్యాహ్నం పూట రమణారెడ్డి మరియు నాగభూషణం తరఫున వారు వచ్చి మమ్మల్ని ఇలా బెదిరించాడు ఇంతకుముందు ఈ కేసు పై కేసు విషయంగా అనేసి ఎస్సీ ఎస్టీ కింద కంప్లైంట్ చేయగా అది కూడా పై ఆఫీసర్లు తెలియజేసి కేసు నమోదు చేసుకున్నాం. రెండు కేసులు దర్యాప్తులు ఉన్నాయి. జరిగిందైతే ఇంతవరకే, ఇక్కడ ఎక్కడ కూడా రాజకీయ ప్రసక్తే లేదండి. తర్వాత సదరు శ్రీనివాసరెడ్డి స్టేషన్కి వచ్చినా పట్టించుకోలేదు, కేసు తీసుకోలేదు అని పత్రికలు వచ్చింది. అదంతా అవాస్తవము. ఎందుకంటే 50/2024 ముందు శ్రీనివాసరెడ్డి ఇచ్చిన కంప్లైంట్ మీదటే రిజిస్టర్ అయింది. దాని తర్వాత 51 దాని తర్వాత ఎస్సీఎస్టీ కేసు రిజిస్టర్ అయింది. ఎటు చూసినా కానీ పోలీసులు సరైన సమయంలో స్పందించారు, స్పందించి కేసులు రిజిస్టర్ చేశారు. అంతేలే కానీ ఎక్కడ కూడా వాళ్ళని బెదిరించినట్టు కానీ వాళ్ళు కేసు తీసుకోకపోవడం కానీ లేకపోతే దీంట్లో రాజకీయంగా ఉన్నట్టు కానీ అంత అవాస్తవం. అటువంటిది ఏం జరగలేదండి.